కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా సిపిఐ ఏఐటియుసి సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. సిపిఎం సిపిఐ నాయకులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రధాన వీధుల గుండా నిరసన ర్యాలీ నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆరోపించారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను వెట్టి చాకరీ చేయిస్తున్న యాజమాన్యంపై ఏమాత్రం పట్టించుకోకుండా యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అరకొర వేతనాలు ఇస్తుందని విమర్శించారు. ప్రైవేట్ యాజమాన్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు పలుకుతుండటంతో కార్మిక చట్టాలు తొంగలో తొక్కి వారి కడుపున కొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు దాదాపీర్ వెంకటేశులు, బాబావల్లి, నరసింహులు, రాము తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కులకు భంగం కలిగించే చట్టాలు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్మికుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న చట్టాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, కార్మికుల పట్ల వ్యతిరేక విధానాలను చట్టాలుగా తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ప్రభుత్వం యొక్క విధానాలను వన్య వైఖరను రచించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఎర్ర జెండా చేతబట్టి ఉద్యమ పోరాటానికి సన్నద్ధమయ్యారు. అదే మాటలోనే గతంలో కూడా ఇదే విధంగానే కార్మిక సంఘాలన్నీ కూడా ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భం ఉంది. ఈ విధానాలు ఈరోజు రైతాంగం ఈరోజు ఏదైతే పంట పండక ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఆ విధానాలకు ఏవైతే వారికి హక్కులున్నాయో చట్టాలున్నాయో వాటన్నిటినీ కాదరాస్తున్నారు. అలాగే కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఏదైతే